వాట్ ఈజ్ అనంత వెంకటరామ రెడ్డి వాట్ ఈజ్ అనంత వెంకట రెడ్డి నారా లోకేష్ కు తెలియదని వారి తండ్రిని అడిగితే చెబుతారని ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు నగరంలోని నవోదయ కాలనీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ప్రజా ప్రతినిధులతో పాటు వైసీపీ సచివాలయ కన్వీనర్లు గృహసారథులతో కలిసి పలు కుటుంబాలను నేరుగా కలిశారు చంద్రబాబు పాలనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు తేడాను వివరించి ప్రజల మద్దతు కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన ఆరోపణల మీద స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు గతంలో మీరు ఏ పని చేసినా 10% పైగా ఎక్సెస్ టెండర్లు వేశారని అప్పటిలో మీరు ఎంత కమిషన్లు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు మేము ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పనులతో పాటు అన్ని పనులు లెస్ టెండర్తో చేయిస్తున్నామని అప్పుడు మేము కమిషన్లు తీసుకున్నట్టా మీరు తీసుకున్నట్లా అని ప్రశ్నించారు గతంలో ఎవరైనా లెస్ టెండర్లకు వేస్తే రిజెక్ట్ చేసి మీకు ఆదాయం వచ్చేలా చేసుకున్నారని విమర్శించారు అధికారంలో ఉండగా ఏ అభివృద్ధి చేయకుండా మీలో మీరే కలహాలు పడి రాజకీయంగా డివైడ్ అయ్యి డివైడర్లకు పరిమితమయ్యారని అనంత వ్యంగ్యాస్త్రాలు సంధించారు మీ నాయకుడు లోకేష్ అనేక స్కాముల్లో ఇరుక్కొని వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక నియోజకవర్గాలకు వచ్చి ఎమ్మెల్యేల మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా ప్రజల దృష్టిని మరల్చడానికేనని ఎమ్మెల్యే అనంత అభిప్రాయపడ్డారు నువ్వు చేసిన పని ఏంటో చెప్పమంటే దేవుడి మీద ప్రమాణం అంటూ పక్కదారి పట్టిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే చౌదరిపై విమర్శలు చేశారు ఈ రోజు ఒకటే ఒకటి నేను చెప్తున్నాను నాపైన ఏదో ఆరోపణలు మీరు లేకపోతే లోకేష్ వాళ్ళ నాన్నకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి వాట్ అనంత వెంకటరామరెడ్డి అని వాట్ అనంత వెంకటరెడ్డి ఫ్యామిలీ అంటే అతనికి కూడా తెలుసు అని చెప్పి కూడా చెప్పాను అదే కాదు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు ఈరోజు చేసిన వర్క్స్ అన్నీ కూడా లెస్తోనే పోతాయి 28% లేకపోతే 1% 2% లెస్లో పోయినాయి కానీ మీరు ఇక్కడ కూడా మళ్ళీ కూడా చేశారు ఆ రోజు మేము ఈ పైప్ లైన్ అనేది కూడా ఏదైతే వరల్డ్ బ్యాంక్కి తీసుకొచ్చిన పైప్ లైన్ కూడా 7.5% లెస్తో పోయింది దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా కూడా మీరు పిలుచుకుంటే 11.5%తో కూడా మళ్ళీ ఎక్సెస్తో మీరు చేసిన దాన్ని అది కూడా పూర్తి చేయలే అలాగే చెరువు కట్టపైన చేసింది కూడా ఈరోజు ఎవరైతే ఈ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారో వారితోనే చేయించినాం వారు నీకు ఏమి ఇచ్చారు మీరు ఎక్సెస్తో చేసిన పనులకు మీకు ఏమి ఇచ్చారు ఈరోజు 28% లెస్తో చేస్తున్నారు ఆ పనులు మీకు 11% ఐవీసీఆర్ అనే వాడు 7% లెస్ కేసి ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి 11% ఎక్సెస్ చేసిందంటే కానీ చెరువు కట్టపైన వాళ్ళు చేసిన ఎస్ఆర్సీ కానీ మీకు ఏమి ఇచ్చారు చెప్పండి ఫస్ట్ మీరు మాట్లాడుతున్నారు మీరు తప్పుడోళ్ళు మీ నాయకుడు అనుకునే వాళ్ళు లోకేష్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఇప్పటికే కూడా ఆ స్కామ్లో అంతా ఇరుక్కున్నారు వారు తప్పుడోడు అయిపోయి వారిని మంచి అనిపించుకోవడానికి ఇతరులపైన బురద చల్లుతారా ఇటువంటివన్నీ కాదు ఆ రోజు కూడా నీ 5 సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీలు ఇక్కడ ప్రజలు వారు ఏదో మేలు చేస్తారనిస్తే 5 సంవత్సరాలు కలహాలకే పరిమితమైనారు ప్రజలను కూడా డివైడ్ చేశారు ప్రజలు డివైడ్ వారు ప్రాతినిధ్యం వచ్చిన పార్టీలను కూడా డివైడ్ చేసిన చరిత్ర ఇక్కడిది అది కూడా ఆ జగన్మోహన్ నారా లోకేష్ గారే చంద్రబాబు నాయుడు గారు అనేకమైన పంచాయతీలు చేసినారు వారి మధ్యలో వారా మాట్లాడేది నేను ఒకటే చెప్తున్నాను మేము వాళ్ళంటే శాంక్షన్ చేసుకున్న పనులు ప్రారంభించి ఒకటి కూడా పూర్తి చేయలే కానీ మేము ప్రారంభించిన పనులు మాకు ఒకటే చెప్తాడు ఏది చెప్తే అది చేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేతనైతే అది చెప్పు అన్నారు అది కూడా పూర్తి చేస్తాం మనం అన్నాడు మనం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మందే సకాలంలో అన్నాడు ఆ సకాలంలో చేస్తాం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుని వారందరూ కూడా అవినీతితో కూరుకొని పోయి స్కాములు అవన్నీ కూడా చేసేసి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా ఈ లోకేష్ ఈ దద్దమ్మ లోకేష్ అంటామే ఆ లోకేష్ కూడా ఉండే దాంట్లో కూడా ఇరుక్కొని పోయి కూరుకొని పోయి ఉండే అవన్నీ కూడా తప్పుదారి పట్టించడానికి ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారిపైన స్థానిక ఎమ్మెల్యేలపైన బురద జల్లే కార్యక్రమంగా కూడా 175 నియోజకవర్గ కార్యక్రమంగా ఈరోజు పెట్టారు ఈరోజు జరుగుతున్న అభివృద్ధి బల్లారి బైపాస్ నుంచి 12 o'clock మీద నుంచి సప్తగిరి దగ్గర నుంచి ఇక్కడ రాప్తాడు పంగల రోడ్డు వరకు కూడా ఆ కార్యక్రమం కానీ గుత్తి దగ్గర గుత్తి రోడ్లో జరిగిన రోడ్డు వైడనింగ్ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా మేము ఈ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వలన శాంక్షన్ అయి ఇప్పుడు అంటే 2019 మే తర్వాత మళ్ళా సంవత్సరం తర్వాత ఇవన్నీ శాంక్షన్ చేసి ఇప్పుడు పూర్తి చేసే కార్యక్రమే జరుగుతూ ఉన్నాయి కానీ వాళ్ళు అప్పుడు ఎవరు కానీ వారు అధికారంలో చేయలేదు కలహాలకు వినతి పత్రాలకు ఒకరికొకరు కలిగించుకోవడం కలహానికి ఇతర పార్టీలు ఎవరు లేకపోతే ఆ పార్టీ వారే కలిగించుకొని
ప్రజలను తప్పుదారి పట్టించేదే ఒక కార్యక్రమంగా కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన విషయము అందరికీ తెలిసిందే। నేను ఈ రోజు ఆ రికార్డ్ మేము జీవోలు చూపించాం। ఈ రోజు బల్లారి బైపాస్ నుంచి తీసుకొంబై రోడ్డు వైడనింగ్ గాని బ్రిడ్జ్ గాని అవిని జీవోని తీసుకొచ్చాం, గుత్తిది జీవో తీసుకొచ్చాం। ఇదే కాదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 లో ఈ రోజు అర్బన్ లింక్ ఏదైతే జరుగుతుందో అది NH నేషనల్ హైవేస్ అథారిటీ కింద ఉంటే దాని వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం NH లో సారాయి అంటే ఈ బ్రాండీ షాపులు అవన్నీ పెట్టడానికి లేదు, వీలు లేదు కాబట్టి ఆ వీలు కోసం కూడా ఆ NH ను కూడా డిసెంబర్ 2015 డిసెంబర్ లో కూడా ప్రభుత్వంతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా NH ను స్టేట్ హైవేగా మార్చిన విషయాన్ని కూడా జీవో కూడా చూపించేశారు। మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినాక మేము ఇక్కడ స్థానిక నేను గాని పార్లమెంట్ సభ్యులందరూ అయిన తర్వాతనే 2020 ఐ థింక్ నవంబర్ జూన్ లో మరొక మారు కూడా దీని స్టేట్ హైవేని మళ్ళా నేషనల్ హైవేగా తీసుకొని వచ్చేసి 2020 లో మేము శాంక్షన్ చేపించేశాం। నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీలో ఉండే పరిచయాలు కాదు, అది ఎందుకంటే 4 మార్లు ఉన్నాను కాబట్టి। తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి జోక్యం వలన కూడా ఆన్ రికార్డు వీడియో కాన్ఫరెన్స్లోనే కేంద్ర మంత్రి గారిని అడిగిన తర్వాతనే శాంక్షన్ చేయబడింది। మేము జీవోలు చూపించేశాం, చూపించండి। ఈరోజు అది ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తున్నారు, నేను ఒకటే చెప్పాను సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ అనేది కట్టడం అనేది మీరు వచ్చిన తర్వాతనే టెండర్ పిలిచి కట్టడం ప్రారంభమైంది వాస్తవము, కానీ ఇది 2013 లోనే ఇక్కడ ఒకటి శాంక్షన్ అయ్యింది। ఇది అక్కడ క్యాబినెట్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ నవంబర్ 2013 నవంబర్లో కూడా దీనికి పూర్తిగా కూడా శాంక్షన్ చేశారు। ఇక్కడే కాదు, ఈ భారతదేశంలో 39 మెడికల్ కాలేజెస్ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఆ రోజు దీన్ని కూడా ఒక్కొక్క కాలేజీకి వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు 150 కోట్లు శాంక్షన్ చేసేదానికి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది। ఆ 150 కోట్లు 120 కోట్లు కేంద్రం ఇస్తుంది, 30 కోట్లు స్టేట్ పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు 39 ఇచ్చినారు। మన రాష్ట్రంలో కూడా మన కాలేజీతో పాటు కూడా మన మెడికల్ కాలేజీతో పాటు సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఆ రోజే కూడా శాంక్షన్ చేయడం జరిగింది। బల్లారులో ఉండేదానికి శాంక్షన్ జరిగింది, అప్పుడు నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, మీరే చేశారు, నేను కాదనం లేదు, కట్టిందేమో మీరే, కానీ కట్టే దాంట్లో స్టేట్ షేర్ 30 కోట్లు అనేది కూడా ఇవ్వకుండా నిలబడిపోయిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కూడా ఇచ్చేసి అంతలోకి కోవిడ్ రావడం, కోవిడ్ కూడా హాస్పిటల్ ఉపయోగించుకోవడం, ఆ తర్వాత అంతలోపల కూడా 30 కోట్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేసి ఈరోజు 8 స్పెషలైజ్డ్ అక్కడ ఉంటే 5 ఇప్పటికే కూడా పూర్తి చేసి హార్ట్ కావచ్చు న్యూరాలజీ కావచ్చు ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ కూడా జరిగాయి। నిన్ననే కూడా ఒకటి హార్ట్ అనేది కూడా ఆపరేషన్ కూడా చేసినట్టు కూడా వార్త కూడా మీ పత్రికల్లో కూడా వార్తలు కూడా వచ్చేసాయి, ఇవి జరిగిండేది। అలాగే రాజీవ్ కాలనీ కూడా అంతే, నేను కాదడం లేదు, 2010 నేను పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నప్పుడు అది ఇది మెడికల్ ఇది హాస్పిటల్ మాత్రం PMSSY స్కీమ్ కింద శాంక్షన్ అయింది, అలాగే ఇది కూడా అంతే PMJSY కింద కూడా ఆ రోజు 65 లక్షల 70 దాంట్లో కూడా ఆ రోజు మిస్డ్ బ్రిడ్జెస్ అని చెప్పేసి ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే 275 85 మాత్రమే శాంక్షన్ అయినాయి, దాంట్లో అయినాయి, కానీ సరిగ్గా సమైక్య ఉద్యమాన్ని వాళ్ళు చేయలేకపోయాం। మళ్ళీ మీరు వచ్చేసారు, ఇంకా అదనంగా మళ్ళా రాష్ట్ర తరఫున 95 లక్షల రూపాయలు కూడా చేసి 1.5 కోటితో చేసేసి అర్ధాంతంగా పిల్లలకు మాత్రమే డబ్బు అయిపోతే ఇడిచిపెట్టిపోయారు। తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మేము ప్రజాప్రతినిధులు అయినాక మరొక మారు కూడా చెప్పేసి మిగతా 1.5 కోటి కూడా మళ్ళా దానికి అదనంగా శాంక్షన్ చేయించి మొత్తం 3.60 కోట్లతో కూడా చేసేసి ప్రారంభం చేశాం। ఇదే నేను చెప్పిన వాస్తవాలు, వారు మేము వినతి పత్రాలు ఇచ్చినాం, మేము అనుకోని ఉంటిమి, కానీ మేము చేయలేకపోయాం, ఇవన్నీ ఇప్పుడు చేసిందంతా మాదే అని చెప్తే ఎందుకు ఒట్టి మాటలు చెప్తారు? మీ వినతి పత్రాలు ఇప్పుడే టైప్ చేసుకొని చూపించేది ఇవన్నీ వద్దు, మీ దగ్గర ఏమైనా శాంక్షన్ చేసిన జీవోలు కానీ అప్పుడు కానీ నేనైతే ఆన్ రికార్డ్ ఇవి నేనే కాదు మీరు కూడా తెలుసుకోవచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడు చేసింది ఉంది, ముఖ్యమంత్రి గారు గడ్కరే గారు మాట్లాడే వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి, పత్రికల్లో ఈనాడు జ్యోతి లాంటి పత్రికల్లో కూడా గడ్కరీ బొమ్మ తర్వాత ఈ దాంట్లో కూడా అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫిగర్ అన్ని కూడా వేసి కూడా వచ్చినట్టు కూడా ఉన్నాయి, ఇవన్నీ రికార్డు, ఈ వాస్తవాలే మేము చెప్తే అంత కోపమేళ ఆ రోజు అతను ఈ జిల్లా ప్రజల్లో లాంటి ఈ పట్టణ ప్రజల్ని మిస్లీడ్ చేయాలంటే నేను వాస్తవాలు చెప్పినాను, దానికి అంత కోపమేళ
దానికి ఏదో ఆరోపణలు చేస్తున్నారు ఏదో అన్నంటారు నా నిజాయితీ గాని నా యొక్క రాజకీయమును నేనేది ఇప్పుడు కొత్తగా రాలేదు ప్రజలందరికీ కూడా తెలుసు ఐదు మార్లు గెలిపించినారంటే దాంట్లో మా నిజాయితీ మా కమిట్మెంట్ ఉండే చేశారు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు ఏదో దేవుని దగ్గరికి రాని నేను ఎప్పుడో చెప్పినాను ఇది గన మీరు శాంక్షన్ చేసినట్లుగా నేనైతే చెప్తున్నాను సూపర్ స్పెషాలిటీ ఆ రోజు ఎకనామిక్ అఫైర్స్ కమిటీ క్యాబినెట్ అఫైర్స్ కమిటీ 2013 లో శాంక్షన్ ఇచ్చింది నేను జీవో చూపిస్తాను అలాగే రాజీవ్ గాంధీ గారిని చూపిస్తాను ఇప్పటికి జీవోలు ఎప్పుడు డేట్ తో సహా చూపిస్తాను మీరు ఏమైనా చూపించనంటే దాన్ని మిస్లీడ్ చేసుకోవడానికి దేవుడు ఆడికి రా ఏమీ అవసరం ఏముంది ప్రజలకు చెప్తాం వాస్తవాలు చెప్తాం ప్రజలు నిర్ణయిస్తారు నేను చెప్పిన దాన్ని కట్టుబడే ఉన్నాను